సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ పరిధిలో జాతీయ ఎజెండా ఎగురవేయాలనే బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు నేపథ్యంలో ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహచారి, కిసాన్ మోర్చా జువెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా నడిగట్టు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, నాయకులు ఏనుగుల కనకయ్య, మారంపల్లి భూమిరెడ్డి, రాజూరి కిరణ్, మహేష్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపు మేరకు రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతి బూతులో కూడా బోయినపల్లిలో ఉన్నటువంటి 41 బూతులలో ప్రతి ఒక్క బూతులో కూడా ఈ యొక్క జాతీయ జెండా ఎగరేయాలని చెప్పి పార్టీ సూచించిన సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ మనకు మన దేశానికి వర్తకం కోసం ఆంగ్లేయులు వచ్చి మన దేశాన్ని పాలించిన సందర్భంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తే తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా మహారాష్ట్రలోని కొంత భాగం, కర్ణాటకలోని కొంత భాగం ఎక్కువ నిజాం పాలకులు పాలించడం జరిగింది. ఈ సందర్భంగా మనకు 1947 15న మిగతా ప్రాంతాలకు స్వాతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17న ఈ యొక్క భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలను ఒకటి చేసి ఈ యొక్క ఈ పాకిస్తాన్ దేశంలో మరి యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాలని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్నటువంటి వాళ్ళు అర్జిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలని ఏకం చేశారు. అదేవిధంగా ఈ యొక్క నిజాం పాలకులు ఆ రోజు ఆడవాళ్ళని చూడకుండా బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించారు. అదేవిధంగా మగవాళ్ళను బాయిలో అదేవిధంగా చంపడం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని మనకు అది చేయడం వల్లనే ఈరోజు మనకు ఈ తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరాల సందర్భంగా అదేవిధంగా అప్పుడున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఏం జరిగి ఏం చెప్పాడు, తెలంగాణ సెప్టెంబర్ 17 రోజు ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు 8 సంవత్సరాలు గడుస్తుందో ఇంతవరకు కూడా చేయలేదు.